ఏపీలో హిందూ దేవాలయాలు ధార్మిక సంస్థలపై దాడులకు వ్యతిరేకంగా అనపత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మౌన దీక్ష చేసి నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా అంతర్వేది ఘటనకు నిరసనగా అనపత్తి మండలం పొలగుర్త శివాలయంలో శ్రీ ఉమా పార్వతి అగస్త్యేశ్వర స్వామి వారికి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపత్తి మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై ధార్మిక సంస్థలపై దాడులు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. భారతదేశంలో ఏ మతం వారైనా ఏ కులం వారైనా స్వేచ్ఛగా జీవించే హక్కు మనకు ఉందని ఆ హక్కును హరించే విధంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత సామరస్యానికి విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. గత 16 నెలల కాలంలో అనేక హిందూ దేవాలయాలపైన కానీ ధార్మిక సంస్థలపైన కానీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల్ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనివలన రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిని ఏదైతే భారత రాజ్యాంగంలో భారతదేశం ఒక లౌకిక దేశం అనే అంశం పొందుపరచబడిందో ఆ లౌకికవాదానికి విఘాతం కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులు నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. భారతదేశంలో ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఏ ప్రాంతం వారైనా స్వేచ్ఛగా జీవించే హక్కు మనకుంది. ఆ హక్కుని హరించి వేసే విధంగా ఇవాళ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. మొట్టమొదటగా పిఠాపురంలో దేవతా విగ్రహాలని ధ్వంసం చేయడం, దాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుని అది ఒక పిచ్చివాడి చర్య కింద కొట్టిపారేసిన పరిస్థితుల్లో ప్రతి చోట ఈ పరిస్థితులు దాపరించాయి. ఇవాళ అంతర్వేదిలో జరిగిన ఘటన మరి ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం, ప్రాశస్తమైన క్షేత్రం, పురాతనమైన క్షేత్రం. అక్కడ రథయాత్ర అనేది చాలా అత్యంత వైభవంగా ప్రాశస్తంగా జరిగే పరిస్థితి. ఆ రథాన్ని ఇవాళ దగ్ధం కావడం, దాన్ని కూడా రకరకాలుగా చిత్రించే పరిస్థితి, వాస్తవాలు బయటికి రాకుండా ప్రభుత్వం ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైంది మాన్సాస్ ట్రస్ట్. మరి దివంగత పూసపాటి ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజు గారి తండ్రి గారు వారి ఆధ్వర్యంలో ఆ రోజు వేలాది ఎకరాలు ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి నిరుపేదల కార్యక్రమం, ధార్మిక కార్యక్రమాలు చేయాలని ఇవాళ దాదాపుగా 100 కోట్ల రూపాయలు విలువ కలిగిన భూములు ఆస్తులు ఆ ట్రస్ట్కు ఉండడం, ఆ ట్రస్ట్ని వాళ్ళు నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆ ధార్మిక సంస్థకు ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ దానికి వ్యతిరేకంగా ఇవాళ ఒక ట్రస్టీని ఏర్పాటు చేయడం, అక్కడ జరుగుతున్న వ్యవహారాలు అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉండడం, అదేవిధంగా దానికి ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో కోటిపల్లి ప్రాంతంలో కూడా భూములు ఉన్నాయి. ఇక్కడ ఇసుక అమ్ముకోవడానికి మరి ఎవరైతే ఇవాళ ట్రస్టీ ఉన్నారో ఆ ట్రస్టీ ఏకపక్షంగా అనుమతులు ఇవ్వడం, అక్కడ ఆస్తుల్ని కైంకర్యం చేసే దిశగా చర్యలు జరగడం, అదేవిధంగా ఇవాళ అనేక దేవాలయాలకు సంబంధించి మార్కాపురంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించిన ఆస్తులు ఇవాళ అన్యాక్రాంతం అయ్యే పరిస్థితులు ఏర్పడడం, ఉండరాజవరంలో అమ్మవారి ప్రవేశ ద్వారం ధ్వంసం కావడం, నెల్లూరు జిల్లా బిట్రగుంటలో అక్కడ ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రథం ఉందో ఆ రథం దగ్ధం కావడం, ఈ విధంగా దాదాపుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 16 నెలల కాలంలో 27 సంఘటనలు ఏర్పాటైంది జరిగినాయి. ఈ 27 సంఘటనలు కూడా ఇక్కడ మత సామరస్యాన్ని దెబ్బతీయడమే ప్రధాన ధ్యేయంగా ఇవాళ జరుగుతున్న వ్యవహారం పైన ప్రభుత్వం చాలా ఉదాసీనంగా ఉంది. ఈ ఉదాసీనత ప్రభుత్వం విడనాడాలి. ధార్మిక సంస్థల ప్రతిష్టని, దేవాలయాల పవిత్రతని కాపాడే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ప్రజలందరూ ముక్తకంఠంతో అంతర్వేది ఘటనపై నిరసిస్తే సిబిఐ విచారణని ప్రభుత్వం ఏర్పాటు చేసింది జరిగింది.
దాన్ని స్వాగతిస్తా ఉంది తెలుగుదేశం పార్టీ. దానితో పాటు ఈ 16 నెలల్లో జరిగిన 27 సంఘటనల్ని కూడా ఈ సిబిఐ విచారణ పరిధిలోకి తీసుకొచ్చి ఈ అన్ని సంఘటనలపైన కూడా విచారణ జరిపించి దోషుల్ని కఠినంగా శిక్షించాలి. మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధార్మిక సంస్థలపైన హిందూ దేవాలయాలపైన దాడులు పునరావృతం కాకుండా మరే ఇతర మతాలకు సంబంధించిన ఆస్తుల్ని ధ్వంసం చేసే పరిస్థితులు రాకుండా మత సామరస్యాన్ని కాపాడే విధంగా దోషులపైన కఠిన శిక్షలు తీసుకున్నట్టయితే ప్రశాంతతకి మారుపేరుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ విధమైన మతపరమైన కార్యక్రమాలు మతపరమైన దాడులు అరికట్టాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రికి ఉంది. ముఖ్యమంత్రి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ 27 సంఘటనల్ని కూడా సిబిఐ పరిధిలోకి చేర్చాలని అనపర్తి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలపై నిరసన తెలియజేయాలని ఒక పిలుపు ఇచ్చారో దానికి నాందిగా నిన్న గొల్లల మావిడాడు సూర్యనారాయణమూర్తి దేవాలయంలో ప్రారంభించిన కార్యక్రమం ఇవాళ అనపర్తి మండలం పొలగొత్త గ్రామంలో పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయం అంటే శివాలయం పరిధిలో ఇవాళ సోమవారం కాక శివాలయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి కొద్దిసేపు మౌనంగా నిరసన తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతూ ఉంది. మరొక్క మారు మేము డిమాండ్ చేసేది ఈ దోషుల్ని కఠినంగా శిక్షించాలి, ఈ 27 సంఘటనల్ని సిబిఐ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.